నాలుగేళ్లలో దేశంలోనే ధనికులుగా గొల్లకుర్మలు, సంక్షేమ భవన్ శంకుస్థాపనలో సీఎం కేసీఆర్. రాష్ట్రంలో అన్ని ఆలయాల అభివృద్ధి, సిద్దిపేటలో మంత్రి హరీష్ రావు టూర్. రికమెండేషన్స్తో వస్తే ఐదేళ్లు నిషేధిస్తాం, గ్రామీణ ప్లేయర్లను ప్రోత్సహిస్తామన్న వివేక్. జోరందుకున్న తెల్ల బంగారం అమ్మకాలు, పెద్దపల్లి వ్యవసాయ మార్కెట్లో రికార్డ్ ధర. ఆలయాల్లో ముక్కోటి ఏకాదశి సందడి, బారులు తీరిన భక్తులతో భారీగా రద్దీ. ఏదైనా పట్టుదలతో చేస్తేనే విజయం సాధిస్తామన్నారు సీఎం కేసీఆర్. గొల్లకురుమల సంక్షేమ భవనానికి శంకుస్థాపన చేసిన సీఎం కేసీఆర్, మన దగ్గర ఐకమత్యం లేక వెనకబడ్డామన్నారు. గొల్లకురుమల సంక్షేమానికి కోటి రూపాయల నిధి కేటాయిస్తున్నట్లు తెలిపారు. గొర్రెల పంపిణీపై అసెంబ్లీలో చెప్పినప్పుడు కొంతమంది తెలివిలేని గొర్రెలు చాలా మాట్లాడాయని మండిపడ్డారు. 35 లక్షల గొర్రెలు పంచిపెడితే అవి 13 లక్షల పిల్లలు పెట్టాయన్నారు. నాలుగేళ్లలో దేశంలోనే ధనికులుగా రాష్ట్రంలోని గొల్లకురుమలుంటారన్నారు. ఇల్లల్కంగానే పండుగ కాదు, ఏదైనా పట్టుకున్నామంటే చాలా గట్టిగా పట్టుకోవాలి, అప్పుడే మనం విజయం సాధిస్తాం. ఈ సంఘం, ఈ భవనాలు నిర్మాణమైతే ఇది ఒక అద్భుతమైనటువంటి సంక్షేమ సదనం కావాలి. సంఘం యొక్క నాయకులు, సంఘం నుంచి రాజకీయాలలో ప్రముఖ స్థానాల్లో ఉన్నటువంటి పెద్దలు అందరికి కూడా నేను ఒక విజ్ఞాపన చేస్తూ ఉన్నా. ఇంతసేపు మనం వింటూ ఉంటాం అమెరికాలో ఇట్లున్నదట, లండన్లో అట్లున్నదట, ఇంకేమో ఇట్లున్నదట అని వింటాం. ఏం వాడేమన్నా బంగారం తింటాడు, మనమేమో మన్ను తింటానమ్మా? వాడు అట్లెందుకు ఉంటాడు, మనం ఇట్లెందుకు ఉంటాం? మనకు సంఘటిత పడేటువంటి అంటే ఒక్కటి అయ్యేటువంటి ఐకమత్యం లేక, శక్తి లేక, ఆ సంఘటిత శక్తిలో ఉన్నటువంటి బలం ఏందో, ఆ పవర్ ఏందో మనకు అర్థం కాక మనం కొంచెం సతమతమవుతా ఉన్నాం. ఆ బాధ పోవాలంటే మన లోపల మొట్టమొదలు రావాల్సింది ఐకమత్యం కావాలి. ఇప్పుడు మొదలైనటువంటి ఈ ప్రస్థానం అంటే ఈ ప్రయాణం ఒక అద్భుతం జరగాలి. భారతదేశ యాదవ జాతికి, కుర్మ జాతికి తెలంగాణనే దిక్సూచి కావాలి, మార్గదర్శకం కావాలి. ఈ సంక్షేమం ఇక్కడి నుంచి ఎటువంటి వెలుతురు ప్రసరించాలంటే కొల్ల కుర్మలలో ఎవరు కూడా అనాథలుగా ఉన్నా వాళ్ళకి ఇక్కడ అన్నం దొరకాలి, విద్య దొరకాలి, ఒక ఆశ్రయం కావాలి. రాష్ట్రం మొత్తం మీద గొల్ల కుర్మ అమ్మాయిలు, ఎవరైనా తల్లిదండ్రులు లేని పిల్లలున్నా, పేద కుటుంబం వాళ్ళున్నా, ఇక్కడిది కళ్యాణ మంటపం తయారై వాళ్ళ పెళ్లిళ్ళు ఇక్కడ జరగాలి. గవర్నమెంట్ ఇచ్చింది ఓను, ఒక గొల్ల కుర్మ నిధి ఏర్పాటు కావాలి. సంకల్పం ఉంటే, శక్తి ఉంటే అవుతుంది, కాకపోయే ముచ్చట లేదు. దానికి మూలధనం కింద బీసీ వెల్ఫేర్ శాఖ నుంచి ఇమీడియట్ గా ప్రారంభంగా ఉండడానికి శుభసూచకంగా ఈ శుభ దినాన, ఈ వైకుంఠ ఏకాదశి దినాన 1 కోటి రూపాయలు నేను మంజూరు చేస్తా ఉన్నా అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. అంతకుముందు అనేక మాటలు విన్నాం, ఉపన్యాసాలు విన్నాం, కానీ వాస్తవం చూస్తే చాలా తేడాగా ఉంది. తెలంగాణ రాష్ట్రానికి ఒక రోజుకు
650 లారీల గొర్రెలు దిగుమతి అయితే, హైదరాబాద్కే 350 లారీల గొర్రెలు దిగుమతి అయితే. రామ్నగర్ మార్కెట్కి పోతే హైదరాబాద్ సోదరులకు తెలుసు, రోజు 20-25 లారీల చేపలు దిగుమతి అయితే. యాదవులు లేరా రాష్ట్రంలో, కుర్మలు లేరా, పెంచే శక్తి లేదా? ఎంత ఉన్న జనాభాను చూస్తే గొల్ల కుర్మల జనాభా తెలంగాణ రాష్ట్రంలో 30 లక్షల జనాభా ఉంది. చేపలు పట్టేటువంటి, చేపలు వృత్తిగా చేసేటువంటి గంగపుత్రులు ముదిరాజుల జనాభా 40 లక్షలు ఉంది. 70 లక్షలు ఉన్నారు. 70 × 2 పెట్టుకుంటే 1 కోటి 40 లక్షల చేతులు ఉన్నాయి. ఇంతమంది ఉండంగా మరి గొర్రెలు ఎట్ట దిగుమతి అయితే? మనకేమైనా సిగ్గుండానని అని చెప్పి నేను మాట్లాడిన అధికారులతో, ఇది వాస్తవమైన సమంజసమైన వాటిని పెంచగలిగేటువంటి మానవ వనరులు, మానవ వనరులు అంటే చాలామంది యానో కంప్యూటర్ల కాడ ఉంటారు అనుకుంటారు, వాళ్ళను మించిన మానవ వనరులు తెలంగాణ గొల్ల కుర్మలు అని చెప్పి ఈరోజు రుజువైందని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. అసెంబ్లీలో నేను చెప్పిన తెలివిలేని గొర్రెలు చాలా మాట్లాడి నేను పట్టించుకోలే, నాకు ధైర్యం ఉండే, తప్పకుండా విజయం సాధిస్తామని చెప్పి నాకు నమ్మకం ఉండే. నేను నిజంగా కూడా ఈరోజు ఆయన రేవణ గారు ఒక మాట చెప్పినాడు, ఈ పని ఇండియాలో ఎక్కడైనా జరుగుతున్నదంటే, ఇంత అద్భుతంగా గొర్రెల పంపిణీ కార్యక్రమం ఎక్కడైనా జరుగుతున్నదంటే ఒక తెలంగాణ రాష్ట్రమే అని చెప్పి కర్ణాటక మంత్రి గారు చెప్పినారు. ఇప్పటి వరకు తెచ్చి పంచినటువంటి గొర్రెలు 50 లక్షల గొర్రెలు, 35 లక్షల గొర్రెలు, వాటికి పుట్టుకొచ్చినటువంటి పిల్లలు 13 లక్షల పైచిలుకు చిల్లలు, అంటే రెండు కలిపితే 48 లక్షల గొర్రెలు కొత్తగా తెలంగాణకి ఈరోజు అడిషనల్గా యాడ్ అయిపోయినాయి. ఈ 48 లక్షల గొర్రెలు అంటే ఏంటి అండి? అదొక మూవింగ్ బ్యాంక్, కదిలేటువంటి బ్యాంక్. అది కొన్ని వేల కోట్ల సంపదను తెలంగాణ యాదవులు సృష్టించబోతారు. అసెంబ్లీలో కొందరు అడ్డతిడ్డంగా మాట్లాడుతున్న ఆరోజు చెప్పిన, 3-4 సంవత్సరాలు ఆగితే మీరు ఏం అరిచినా ఏం మాట్లాడుకున్నా నాకు బాధ లేదు, 3-4 సంవత్సరాలు దాటితే భారతదేశంలో అత్యంత ధనికులైనటువంటి గొల్ల కుర్మ జాతి ఎక్కడుందంటే అది తెలంగాణ రాష్ట్రంలో ఉంది అని చెప్పే రోజు వస్తుందని నేను చెప్పిన. 100 అంబులెన్సులు, మొబైల్ వ్యాన్లు అత్యాధిక టెక్నాలజీతోని, నేను వాస్తవం చెప్తా ఉన్నా ఈరోజు, అది నా ఐడియా కాదు, మా తమ్ముడు శ్రీనివాస్ యాదవ్దే ఐడియా, ఆ మొబైల్ క్లినిక్స్ పెట్టించిన ఘనత మా రాష్ట్రంలో ఉన్న అన్ని దేవాలయాల్ని అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు మంత్రి హరీష్ రావు. దేవాలయాల నిధుల్ని గత పాలకులు ఇతర పథకాలకు మళ్లించేవారని ఇప్పుడు ఆ పరిస్థితి లేదన్నారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా సిద్దిపేట మోహన్పుర వెంకటేశ్వర ఆలయంలో ఉత్తర ద్వారం నుంచి ఆయన స్వామివారిని దర్శించుకున్నారు. హరీష్ రావు వెంట ఎంపీ బూర నర్సయ్య కూడా ఉన్నారు. ఆలయ అర్చకులు వారికి పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. రాష్ట్ర ప్రజలందరికీ ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు. అన్ని దేవాలయాల్లో ప్రభుత్వం పక్షాన అవసరమైన అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి స్థాయిలో చేయడం జరిగింది. ఈరోజే సిద్దిపేట వెంకటేశ్వర స్వామి ఆలయంలో కూడా ఉత్తర ద్వారంలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా వెంకటేశ్వర స్వామికి ప్రత్యేకమైనటువంటి పూజలు చేసి ఆ భగవంతుని ఆశీస్సులు పొందడం జరిగింది. సుఖ సంతోషాలతో తెలంగాణ ప్రజలందరూ కూడా సంతోషంగా ఉండాలని ఆ వెంకటేశ్వర స్వామికి ప్రత్యేకంగా పూజలు చేయడం జరిగింది. ముఖ్యంగా మరి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు దేవాలయాల అభివృద్ధి కోసం ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకోవడం జరుగుతూ ఉంది. మరి ముఖ్యంగా దేవాలయాలకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి పెద్ద ఎత్తున నిధులు కేటాయించి దేవాలయాల అభివృద్ధి చేస్తున్నాం. గతంలో దేవాలయాల నిధులను అభివృద్ధి కార్యక్రమాలకు మళ్లిస్తే, ఈరోజు రాష్ట్ర ప్రభుత్వ నిధులను దేవాలయాలకు మళ్లించినటువంటి ఘనత గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిది. అన్ని దేవాలయాలను ప్రభుత్వ నిధుల చేత. మెదక్లో జరుగుతున్న వైకుంఠ ఏకాదశి వేడుకల్లో స్థానిక ఎమ్మెల్యే అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్రెడ్డి పాల్గొన్నారు. మెదక్లోని రామాలయం వెంకటేశ్వర ఆలయాల్లో ఆమె పూజలు చేశారు. స్వామివారి పల్లకీ సేవలో పాల్గొన్నారు. పెద్ద సంఖ్యలో భక్తులు ఉత్తర ద్వారం నుంచి స్వామివారిని దర్శించుకున్నారు.
గ్రామీణ ప్రాంతాల్లో సరైన అవకాశం లేక చాలా మంది టాలెంట్ ఉన్న క్రీడాకారులు బయటకు రావటం లేదన్నారు ప్రభుత్వ సలహాదారు వివేక్ వెంకటస్వామి. హెచ్సిఏ విశాఖ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా తెలంగాణ క్రికెట్ను అభివృద్ధి చేసి ప్రతిభ ఉన్న ప్లేయర్లను ప్రోత్సహిస్తామన్నారు. పెద్దపల్లి, భూపాలపల్లి జిల్లాల్లో వెంకటస్వామి మెమోరియల్ T20 లీగ్ పోటీలను వివేక్ ప్రారంభించారు. బీసీసీఐ ప్రమాణాలకు అనుగుణంగా వెంకటస్వామి మెమోరియల్ T20 లీగ్ పోటీలు నిర్వహిస్తున్నామన్నారు హెచ్సిఏ ప్రెసిడెంట్ వివేక్ వెంకటస్వామి. పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాలో పర్యటించిన ఆయన రామగుండం NTPC స్టేడియంలో కేంద్ర మాజీ మంత్రి వెంకటస్వామి స్మారక T20 లీగ్ మ్యాచ్లను ప్రారంభించారు. మొదటి మ్యాచ్కు టాస్ వేసిన వివేక్ తర్వాత RTC చైర్మన్ సోమారపు సత్యనారాయణతో కలిసి సరదాగా క్రికెట్ ఆడారు. వెంకటస్వామి క్రికెట్ టోర్నీని స్పాన్సర్ల సాయంతోనే నిర్వహిస్తున్నామని చెప్పారు వివేక్ వెంకటస్వామి. లోతా కమిటీ సిఫార్సుల్లో సమస్యల వల్ల బీసీసీఐ నుంచి రాష్ట్రంలో క్రికెట్ నిర్వహణకు నిధులు అందడం లేదన్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని టాలెంట్ను గుర్తించేందుకే కాకా మెమోరియల్ T20 లీగ్ కండక్ట్ చేస్తున్నామన్నారు. క్రీడాకారులంతా టోర్నమెంట్ను సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఇక టోర్నీ నిర్వహించడంపై HCAను అభినందించారు RTC చైర్మన్ సోమారపు సత్యనారాయణ. డిస్ట్రిక్ట్లో క్రికెట్ ఎంకరేజ్ చేయాలి, డిస్ట్రిక్ట్స్లో టాలెంట్ ట్యాప్ చేసి వీళ్ళందరికీ కూడా ఒక అవకాశము స్టేట్ లెవెల్లో, మళ్ళీ దాని తర్వాత నేషనల్ లెవెల్లో కూడా కల్పించాలని చెప్పి మేము ఇనీషియలీ ఇంతకుముందు హర్షదేవ్ టీం ఉన్నప్పుడు సరిగా నిధులు డిస్ట్రిక్ట్స్ ఇచ్చేది కాదు, కానీ ఫస్ట్ డిసిషన్ మేము అపెక్స్ కౌన్సిల్ మీటింగ్లో ఇదే నిర్ణయం తీసుకున్నాము. అందరికీ పైసలు ఇచ్చి క్రికెట్ ప్రారంభిస్తే బాగుంటుందని చెప్పి ఇవ్వడం జరిగింది. మా ప్యానల్ది ఒక కమిట్మెంట్ ఉండే ఎలాగైనా చేయాలని చెప్పి అప్పుడు విశాఖ ఇండస్ట్రీస్ని అడిగినప్పుడు వాళ్ళు తక్షణమే 50 లక్షలు ఇస్తాము, ఇంకా డిస్ట్రిక్ట్స్లో క్రికెట్ ఆడటానికి ఇంకా ఎక్కువ సౌకర్యాలు కల్పించడానికి కూడా చలో ఇది కండక్ట్ చేద్దామని చెప్పి ఈ తెలంగాణ T20 ప్రారంభం చేయడం జరిగింది. T20 మ్యాచెస్ NTPC లోపల స్టార్ట్ చేయడంతో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ వారికి నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అన్ని ఫెసిలిటీస్ ఏ రకంగా అయితే ఒక డెవలప్డ్ ప్లేస్లో ఏ ఫెసిలిటీస్ అయితే వచ్చిన టీమ్స్కి దొరుకుతాయో అవన్నీ ఫెసిలిటీస్ కూడా ఆర్గనైజ్ చేసి మంచి స్టేడియమ్స్ ఉన్నాయి మన దగ్గర కనుక రామగుండం MLAగా నేను వారిని కోరుకుంటున్నాను. 31 జిల్లాలలో అన్ని జిల్లాలలో సెలెక్షన్స్ అయిపోయినాయి. ఇప్పుడు టోర్నమెంట్ స్టార్ట్ అయింది. అన్ని జిల్లాల్లో ఒక పండుగ వాతావరణంలో ఎంతో ఎక్సైట్ అయి ఉన్నారు పిల్లలంతా. ఒక పెద్ద ఆపర్చునిటీ మన ఎస్ఏ మనకి ఇచ్చిందన్న భావంతో ఉన్నారు. తర్వాత మంచిర్యాలలో ఓల్డ్ మంచిర్యాల క్రికెట్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఫైనల్ క్రికెట్ మ్యాచ్ను టాస్ వేసి ప్రారంభించారు వివేక్. మంచిర్యాల MLA దివాకర్ రావుతో కలిసి క్రికెట్ ఆడారు. ఈ సందర్భంగా ఓల్డ్ మంచిర్యాల క్రికెట్ క్లబ్ తరఫున వివేక్ను ఘనంగా సన్మానించారు నిర్వాహకులు. బీసీసీఐ నిధులతో క్రికెట్ గ్రౌండ్లను డెవలప్ చేస్తామన్నారు. అంటే అందరు కూడా యువకులు క్రికెట్ ఆడాలని ఇప్పుడే MLA గారు చెప్పినట్టు క్రికెట్కి ఒక ఫ్యాషన్ అయిపోయింది. అందరు కూడా క్రికెట్ ఆడడంలో ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇంకా మంచి టాలెంట్ కూడా మన ఈ మారుమూరు ప్రాంతాలలో చాలామంది మంచి క్రికెటర్స్ ఇక్కడ మనము ఈ టాలెంట్ని ట్యాప్ చేసి ఇంకా పై స్థాయిలో కూడా ఆడిపించే అవకాశాలు కూడా కల్పించే బాధ్యతలు HCAకి ఉన్నది. రూరల్ క్రికెట్ని కూడా ఎంకరేజ్ చేయడానికి ముందుకు వస్తున్నాము. తర్వాత భూపాలపల్లి అంబేద్కర్ స్టేడియంలోనూ జిల్లా స్థాయి లీగ్ పోటీలను ప్రారంభించారు వివేక్ వెంకటస్వామి. ట్యాక్స్ బెనిఫిట్స్ ఉంటే క్రికెట్ విస్తరిస్తుందని ఆనాటి ప్రధాని మన్మోహన్ ను వెంకటస్వామి ఒప్పించారని గుర్తు చేశారు. టోర్నీలో రికమెండేషన్లకు అవకాశం లేదని, ఎవరైనా అవకతవకలకు పాల్పడితే 5 ఏళ్ల పాటు నిషేధించేలా HCAలో తీర్మానం చేస్తామన్నారు. ఇతర స్పోర్ట్స్ కి కూడా ఇస్తేనే మనం ఇది చేయొచ్చు అని చెప్పి చిదంబరం గారు ఒప్పుకోలేదు. అప్పుడు పూర్వ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు అన్నారు, లేదు వెంకటస్వామి గారు ఏదైతే చెప్తున్నారో
చాలా మంచి విషయము. ఈ క్రికెట్ కి ఇన్కమ్ ట్యాక్స్ బెనిఫిట్స్ లభిస్తే చాలా మంది బయట దేశాల నుంచి వస్తారు, వాళ్ళు ఇక్కడ ఆడతారు, ఒక రెవెన్యూ జనరేట్ అవుతుంది, ఈ ఇన్కమ్ ట్యాక్స్ బెనిఫిట్స్ ఇచ్చడం వలన ఉంటాయని చెప్పి అప్పుడు ఆ నిర్ణయం తీసుకోవడం జరిగింది. అంతకుముందు వైకుంఠ ఏకాదశి సందర్భంగా పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలోని కోదండ రామాలయంలో ప్రత్యేక పూజలు చేశారు వివేక్ వెంకటస్వామి. ఆయనతో పాటు ఆర్టీసీ చైర్మన్ సోమారపు సత్యనారాయణ, టీఆర్ఎస్ నేతలు పూజల్లో పాల్గొన్నారు. హెచ్సీఏ ఆధ్వర్యంలో వెంకటస్వామి మెమోరియల్ T20 నిర్వహించడం గ్రామీణ క్రీడాకారులకు గొప్ప వరమన్నారు లీగ్ వైస్ ప్రెసిడెంట్ అనిల్. రాష్ట్ర జాతీయ స్థాయి క్రీడాకారులను తయారు చేసేందుకు లీగ్స్ ఉపయోగపడతాయన్నారు. నాగర్ కర్నూల్లో హెచ్సీఏ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వెంకటస్వామి స్మారక లీగ్ క్రికెట్ పోటీలను ఆయన ప్రారంభించారు. ఎవరైతే మంచిగా పర్ఫార్మెన్స్ ఇస్తారో ప్రతి ఒక్కరికి ఛాన్స్ ఉంటుంది మెయిన్ టీంలోకి వెళ్ళడానికి. సో దీంతో ఏమవుతుంది, ఏ ఒక్క టీంలో బాగలేని వాళ్ళు బాగున్న వాళ్ళు అని కాకుండా అన్ని టీముల్లో మంచిగా ఆడిన వాళ్ళతో ఒక మంచి టీం తయారు చేయడం ఒక ఉద్దేశం. ఆ ఫైనల్ టోర్నమెంట్ ప్రైజ్ మనీ కూడా మేము అనుకుంటున్నాం దాదాపు 15 లక్షల దాకా ఉంటుంది ప్రైజ్ మనీ. దీనికి స్పాన్సర్ చాలా స్పందన ఉంది, ప్రావీణ్యం చూపిస్తే మీరు ఫ్యూచర్లో హెచ్సీఏ మెయిన్ లీగ్స్లో అడుగుపెట్టడానికి ఛాన్స్ ఉంటుంది, తర్వాత రంజీలోకి వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది. రంజీలోకి ఒకసారి వెళ్తే ఎక్కడికైనా వెళ్ళాలి, దట్ ఈస్ ద ఆబ్జెక్టివ్ ఆఫ్ ద టోర్నమెంట్. వెంకటస్వామి మెమోరియల్ టోర్నమెంట్ ఇంపార్టెంట్ ఉద్దేశం ఇది. దీన్ని సక్సెస్ చేయాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. ఇంత మంచి అపార్చునిటీ మనందరికీ ఇచ్చినందుకు మా ప్రెసిడెంట్ వివేక్ గారికి, తర్వాత మా ట్రెజరర్ సెక్రటరీ కౌన్సిలర్ మిగతా మా సభ్యులందరికీ నేను. రాష్ట్రంలో శాంతి భద్రతల్ని అదుపులో ఉంచేందుకు కృషి చేస్తున్నామన్నారు డీజీపీ మహేందర్ రెడ్డి. ఖమ్మంలో పర్యటించిన డీజీపీ పోలీస్ కమిషనరేట్, కంట్రోల్ రూమ్, ఎస్పీ ఆఫీసుల్ని పరిశీలించారు. రాష్ట్రంలో ఫ్రెండ్లీ పోలీసింగ్ అమలుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ప్రజలతో కలిసిమెలిసి ఉంటూ సేవా దృక్పథంతో పోలీసులు ముందుకు పోవాలని సూచించారు. విజిట్ చేయడం జరిగింది. పోలీస్ కమిషనరేట్ హెడ్ క్వార్టర్స్లో ఉన్నటువంటి వివిధ విభాగాలు విజిట్ చేయడం, అక్కడ ఉన్న అధికారులు సిబ్బందితో ఇంటరాక్ట్ అవ్వడం, మనం హైదరాబాద్ సిటీలో ఎలాగైతే ఒక ప్రజామిత్రతో పోలీస్ వ్యవస్థని ఏర్పరిచి ప్రజలందరూ కూడా పోలీసుల యొక్క సర్వీసెస్ని వాళ్ళు తీసుకోవడానికి ముందుకు వచ్చే విధంగా చేయడం, ఎవరైనా కానీ ఒక సమస్యతోటి ఒక పోలీస్ స్టేషన్కి వచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి అధికారి ఎవరు అనేటువంటి నిమిత్తం లేకుండా ఏ పోలీస్ స్టేషన్కి వెళ్ళినా ఒకటే రీతిలో సర్వీస్ డెలివరీ ఉండే విధంగా అన్ని పోలీస్ స్టేషన్స్లో కూడా ఈ స్టాండర్డైజేషన్ అనేది చేసి ప్రజల యొక్క హృదయాలను చూరగొనడానికి ఈ వ్యవస్థ. పత్తి ధర పరుగులు పెడుతోంది. మొన్నటి వరకు గిట్టుబాటు ధర కూడా లేని తెల్ల బంగారం రికార్డ్ స్థాయికి చేరుకుంది. క్వింటాలు 5,000కు పైగా అమ్ముడుపోతుండటంతో మార్కెట్ కిటకిట్లాడుతోంది. అటు సీసీఐ కేంద్రాల్లో మద్దతు ధర తక్కువగా ఉండటంతో గత కొన్ని రోజులుగా అమ్మకాలు నిలిచిపోయాయి. పెద్దపల్లి వ్యవసాయ మార్కెట్లో పత్తి ధర రికార్డు స్థాయిలో పలుకుతుంది. ఎక్కడ లేని విధంగా క్వింటాల్కు 5,160 రూపాయల ధర వస్తుంది. మొన్నటి వరకు కనీస ధర లేని పత్తి ఇప్పుడు అమాంతం పెరగడంతో మార్కెట్లో కొనుగోళ్లు జోరందుకున్నాయి. సీసీఐ ఏ గ్రేడ్ ధర 4,320 రూపాయలు నిర్ణయించింది. తేమ శాతం 8 నుంచి 12% మధ్యలో ఉంటే 4,320 రూపాయల నుంచి 4,147 రూపాయల ధరను నిర్ణయించింది. సీసీఐ కేంద్రం కంటే మార్కెట్లోనే ఎక్కువ ధర వస్తోంది. దీంతో రైతులు సీసీఐ వైపే చూడటం లేదు. డిసెంబర్ మొదటి నుంచి జిల్లాలోని 3 సీసీఐ కొనుగోలు కేంద్రాల్లో పత్తి అమ్మకాలు నిలిచిపోయాయి. పెద్దపల్లి వ్యవసాయ మార్కెట్లో నవంబర్ మొదటి వారం నుంచే పత్తి ధర 5,000 వరకు పలికింది. ఈ సీజన్లో 45,860 క్వింటాళ్ల పత్తిని కొనుగోలు చేస్తే దీంట్లో 30,000 క్వింటాళ్లు మద్దతు ధరతో కొనుగోలు చేశారు. మంచిగా తేమతో తీసుకొచ్చిన పత్తికి మరి ఈ రోజు వరకు చూడం మార్కెట్లో పత్తికి 5,160 రూపాయల సులం ధర పలకడం జరిగింది. రైతులు చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతానికి సీసీఐ పర్చేజ్ బంద్ అయిపోయి దాదాపు డిసెంబర్ 1 తర్వాత మళ్ళీ పర్చేజ్ జరగట్లేదు. ఎందుకోసమంటే బయట మార్కెట్లో
పత్తి ధర గణనీయంగా పెరగడం వల్ల 5,160 రూపాయలు మనకు క్వింటాల్కి పత్తి పోతున్నది కాబట్టి ప్రభుత్వ మద్దతు ధర 4,320 మాత్రమే ఉన్నది. కాబట్టి ఏ ఒక్క రైతు కూడా ఇప్పుడు ప్రభుత్వానికి అమ్ముకోకుండా ప్రైవేట్ వ్యాపారస్తులకు అమ్ముకోసంకే సుముఖంగా ఉన్నారు. పత్తి ధర చాలా తక్కువ ఉంటుంది కాబట్టి ముందస్తు చర్యల భాగంగా సీసీ సెంటర్స్ ఓపెన్ కానీ జిన్ని మిల్ నోటిఫికేషన్ కానీ దాని గురించి చాలా పక్కడబందీ చర్యలు తీసుకోవడం జరిగినది. కానీ అనుకోకుండా రైతుకు ఊరటనిచ్చే విధంగా పత్తి ధర పుంజుకోవడం చాలా సంతోషకరం. మొదటి నుంచి మద్దతు ధర లేకపోవడంతో నష్టపోయామంటున్నారు అన్నదాతలు. దీనికి తోడు గులాబీ రంగు పురుగుతో దిగుబడి తక్కువగా వచ్చిందంటున్నారు. పత్తి మద్దతు ధరను మొదటి నుంచి ఇస్తే తమకు న్యాయం జరిగేదని చెబుతున్నారు. ఇప్పటికే చాలా మంది రైతులు పంటను అమ్ముకున్నారని చెబుతున్నారు. ఇప్పుడు 5,020 పడ్డది, 5,000 సరిపోతాయా? ఎంత బాధలు ఉన్నాయి మాకు, పెట్టుబడులు సరిపోతలేవు, మందులు మాకులకే సరిపోతలేము. మేము ఎంత కావాలనుకుంటే మేము 6,000 కావాలనుకుంటున్నాం. ఈ పెట్టుబడి కైకిళ్ళు ఇవన్నీ చూస్తే పెడతా, ఈసారి అయితే బాగా నష్టం జరిగింది. ఇది మన లద్దె పురుగు తగిలింది, పత్తి బాగా నష్టపోయింది. మళ్ళీ కైకిళ్ళు కూడా పెంచారు, 170-200 దాకా తీసుకుంటున్నారు. ట్రాల్ కిరా 50 రూపాయలు ఒక్కొక్క బస్తకు. మళ్ళీ క్వింటాల్కు ఇక్కడ క్యాష్ కటింగ్ బాగా జరుగుతుంది. ఇట్లా రైతు బాగా నష్టపోతున్నాడు. ఒక మార్కెట్ తీసుకొచ్చిన పత్తికి కనీసం క్వింటాల్కు 150 దాకా నష్టపోతున్నాడు రైతు. దీన్ని గవర్నమెంట్ చూసి ఇవన్నీ అరికట్టాలి. విదేశాల్లో పత్తి బెల్లకు ధర పెరగడంతోనే క్వింటాలు ధర 5,000 పలుకుతుందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. రాబోయే రోజుల్లో ఇది మరింత పెరిగే అవకాశం ఉందంటున్నారు. జ్ఞానాన్ని అందించే గ్రంథాలయాలు అధ్వాన్నంగా మారుతున్నాయి. సరైన పుస్తకాలు సౌకర్యాలు లేక నిర్లక్ష్యానికి గురవుతున్నాయి. వారోత్సవాలకు తప్ప అభివృద్ధికి నోచుకోక పుస్తక ప్రియులకు దూరమవుతున్న ఉమ్మడి ఖమ్మం జిల్లా లైబ్రరీలపై స్పెషల్ స్టోరీ. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో గ్రంథాలయాల పరిస్థితి దారుణంగా తయారవుతోంది. గ్రంథాలయాలకు పాఠకులు పెరుగుతున్నా అక్కడ పరిస్థితులు మాత్రం మారడం లేదు. కొత్త పుస్తకాలు రాకపోవడంతో పాటు ఫర్నిచర్ సిబ్బంది కొరతతో ఇక్కడకు వచ్చేవారు ఇబ్బంది పడుతున్నారు. దీనికి తోడు డిజిటలైజేషన్ ప్రక్రియ నెమ్మదిగా జరుగుతోంది. కొన్నేళ్లుగా చేస్తున్నామని చెబుతున్నా ఆచరణలో మాత్రం సాధ్యం కావడం లేదు. నాలుగైదేళ్లుగా జనరల్ పర్చేస్ లేకపోవడంతో పుస్తకాల సప్లై ఆగిపోయింది. దీంతో గ్రంథాలయాల్లో పాత పుస్తకాలే ఉన్నాయి. పోటీ పరీక్షల పుస్తకాలతో పాటు ఆరోగ్యం, వ్యక్తిత్వ వికాసం, ఆధ్యాత్మిక పుస్తకాల కోసం పాఠకులు ఎదురు చూస్తున్నారు. అయితే అవి మాత్రం అందుబాటులో ఉండటం లేదు. గ్రంథాలయాలు డిజిటలైజేషన్ చేస్తే కొత్త పుస్తకాలు వస్తాయంటున్నారు నిర్వాహకులు. ఈ గ్రంథాలయాల్లో ఉద్యోగస్తుల ప్రాబ్లం బాగా ఉంది. ఒక 2-3 లైబ్రరీలకు ఒక్కొక్క ఉద్యోగులు చేయాల్సి వస్తుంది. దాంట్లో అవుట్సోర్సింగ్ ఒక 5 పనిచేస్తారు. ఈ జిల్లా వ్యాప్తంగా ఉన్న లైబ్రరీని మెయింటైన్ చేయాలే సందర్భంగా ఉద్యోగస్తుల తీవ్రత బాగుంది కాబట్టి గతంలో కడియం శ్రీహరి గారిని ఒక సందర్భంగా కలిసాం. మళ్ళీ ఈ మధ్యన ఒకసారి రాష్ట్ర వ్యాప్తంగా డైరెక్టర్లు, మా సెక్రటరీలు, చైర్మన్ అందరితో కూడా హైదరాబాద్లో కడియం శ్రీహరి గారి సమక్షంలో, అదేవిధంగా మా రాష్ట్ర చైర్మన్ శ్రీధర్ గారి సమక్షంలో సమావేశం జరగడం జరిగింది. ఈ రాబోయే రోజుల్లో పోటీ పరీక్షలు ఇవన్నీ అధికంగా ఉండడం వల్ల విద్యార్థులు మాకు ఖమ్మం జిల్లాకు గ్రంథాలయానికి వచ్చి రోజుకి 300-400 మంది విద్యార్థులు వస్తున్నారు. వీళ్ళంతా ఇంతమంది వస్తున్నారు కాబట్టి మాకు స్టాఫ్ సఫిషియెంట్ లేకపోవడం మూలంగా వీళ్ళకి సరైన ఫెసిలిటీస్ కానీ ప్రొవైడ్ చేయడం కానీ కొంచెం ఇబ్బందికరంగానే ఉంది మాకు కూడాను. ఈ విషయంలో మరి స్టాఫ్ని కొంతమంది టెంపరీగా అయినా కొంతమంది నన్న ఇచ్చి ఒక్కొక్క లైబ్రరీకి ఒక్కొక్క వ్యక్తిని అన్న ఇచ్చి గ్రంథాలయాన్ని ముందుకు నడుపుతూ ముందుకు తీసుకెళ్లి ప్రజలకి విద్యార్థులకు కావాల్సిన అన్ని రకాల ఫెసిలిటీస్ కల్పించడానికి కూడా కృషి చేస్తున్నది. పుస్తకాల కొరతతో పాటు ఖాళీ పోస్టులు గ్రంథాలయాల అభివృద్ధిని వెనక్కి నెట్టేస్తున్నాయి. చాలా చోట్ల ఇన్ఛార్జీలతోనే నడుస్తున్నాయి. ఉమ్మడి జిల్లాలో 46 లైబ్రరీలుంటే వీటిలో చాలా వరకు ఖాళీగానే ఉన్నాయి. మొత్తం 46 లైబ్రరీయన్ పోస్టులకు ప్రస్తుతం 19 మంది ఉన్నారు. 4th క్లాస్ ఎంప్లాయీస్ 20 మందికి 7, అవుట్సోర్సింగ్ లో 11 మంది ఉన్నారు. పార్ట్ టైం పోస్టులు 33 ఉంటే ఇద్దరు మాత్రమే పనిచేస్తున్నారు. ఒక్క లైబ్రరీను 3 లైబ్రరీ చూసే పరిస్థితి ఏర్పడుతుంది. ఇన్ఛార్జ్ ఇచ్చి నడిపించడం జరుగుతుంది. కొన్ని ప్లేసుల్లో కూడా స్వీపర్ వల్ల నడిపించడం జరుగుతుంది, స్వీపర్ ద్వారా. కాబట్టి లైబ్రరీలు మూతపడకుండా నడవాలంటే అత్యధిక సంఖ్యలో కొన్ని కనీసం ఒక 10 పోస్టులన్న కొత్తగూడెం జిల్లా గ్రంథాల సంస్థకు 10 పోస్టులన్న మంజూరు చేస్తే అన్ని లైబ్రరీలు ఫుల్ ఫిల్అప్ గా నడపడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది ప్రభుత్వ దృష్టి కూడా తీసుకోవడం జరిగింది. డిపిఎల్ లెవెల్లో కూడా మాట్లాడడం జరిగింది. కాబట్టి ఎంత త్వరగా ఈ 10 రిక్రూట్మెంట్లు అవుతే అన్ని బ్రాంచ్లు ఫుల్ ఫిల్అప్ గా నడుస్తాయని మేము భావిస్తున్నాం. ఉమ్మడి జిల్లా గ్రంథాలయాల్లో 600,000 పుస్తకాల వరకు ఉన్నాయి. వీటిలో పాత్రికలు, వీక్లీ, మంత్లీ బుక్స్ ఎక్కువగా ఉన్నాయి. అవసరమైన పుస్తకాలు లేకపోవడంతో పాఠకులు నిరుత్సాహపడుతున్నారు.
వెంటనే లైబ్రరీలను డిజిటలైజేషన్ చేసి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కు సంబంధించిన బుక్స్ ను అందుబాటులో ఉంచాలంటున్నారు. సికింద్రాబాద్ ముంబై రైల్వే లైన్ కష్టాల్లో కొట్టుమిట్టాడుతోంది. సింగిల్ ట్రాక్పై పరిమితికి మించి రైళ్లు ప్రయాణిస్తున్నాయి. అయినా పట్టించుకునేవారు కరువయ్యారు. ఫలితంగా రైళ్లు ఆలస్యంగా ప్రయాణిస్తున్నాయి. ఈ రూట్లో రెండో లైన్ పనులు మొదలైనా అవి నత్తలకు నడకలు నేర్పిస్తున్నాయి. నిజామాబాద్ కామారెడ్డి జిల్లాల మీదుగా రైల్వే లైన్ ఉన్న ప్రజల ప్రయాణం సాఫీగా సాగడం లేదు. సికింద్రాబాద్ ముంబై మార్గంలో ప్రతిరోజు 32 రైళ్లు నడుస్తున్నాయి. ఇవి కాకుండా గూడ్స్ రైళ్లు కూడా రాకపోకలు సాగిస్తున్నాయి. యావరేజ్ గా 42 ట్రైన్లు ఒక్క ట్రాక్ మీదనే వచ్చిపోతుంటాయి. సాధారణంగా ఒక ట్రాక్ పై రెగ్యులర్ గా 30 రైళ్లు నడిస్తే రెండో లైన్ వేయాలి. కానీ ఆ నిబంధనను ఇక్కడ ఫాలో అవ్వడం లేదు. దీంతో ఏ ట్రైన్ ఎక్కడ ఆపుతారో తెలియని పరిస్థితి. దీనికి తోడు మాటిమాటికి ట్రాక్ చెడిపోతుంది. దీంతో రైలు ఎప్పుడు ఎక్కడ ఆగిపోతుందో తెలియని పరిస్థితి ఏర్పడింది. ఈ మధ్య సిరినాపల్లి దగ్గర రైలు పట్టాలు తప్పింది. ఈ మార్గాన్ని 1902లో పూర్తి చేశారు. సికింద్రాబాద్ నుంచి ముంబై రూట్లో రెండో ట్రాక్ వేయడం, విద్యుత్తీకరించడమే దీనికి పరిష్కారం. కానీ పనులు నత్తలకు నడకలు నేర్పుతున్నాయి. సికింద్రాబాద్ నుంచి మన్మాడ్ మధ్య డబ్లింగ్ విద్యుత్తీకరణకు 2013లో రైల్వే బోర్డు అనుమతి ఇచ్చింది. ఒక్కో కిలోమీటర్కు 10 కోట్లు ఖర్చవుతాయన్న అంచనాతో పనులు మొదలుపెట్టింది. సికింద్రాబాద్ మన్మాడ్ మధ్య రెండు దిక్కుల నుంచి పనులు చేయాలని అధికారులు నిర్ణయించారు. మొదట సికింద్రాబాద్ నుంచి నిజామాబాద్ 161 కిలోమీటర్ల లైన్ వేయాలి. ఇందులో సికింద్రాబాద్ మనోహరాబాద్ మధ్య 30 కిలోమీటర్ల పనులు ప్రారంభించారు. ఇవి మేడ్చల వరకు పూర్తయ్యాయి. రెండో విభాగం కింద నిజామాబాద్ మన్మాడ్ మధ్య పనులు మొదలుపెట్టాలి. ఇందులో మహారాష్ట్రలో ఉన్న ముత్కేడ్ పర్భణి మధ్య పనులు 25% పూర్తయ్యాయి. నిజామాబాద్ నుంచి మాత్రం మొదలు కాలేదు. మహారాష్ట్రలో పనులు జరగడం, మన రాష్ట్రంలో ఆగిపోవడంపై విమర్శలు వస్తున్నాయి. నిజామాబాద్ టువార్డ్స్ నాందేడ్ ముంబై వరకు ఏదైతే రైల్వే లైన్ ఉందో అది ఇప్పుడు డబ్లింగ్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఈ రూట్లో పెద్ద ఎత్తున అంటే ప్రయాణికులు కూడా పెరగడం జరిగింది. దాదాపు 42 ట్రైన్లు దగ్గర తిరుగుతున్నాయి. ఇప్పుడు ఇంకా రకరకాల ఎక్స్ప్రెస్లు కూడా పెంచడం జరిగింది. అక్కడక్కడ క్రాసింగ్ల విషయంలో కూడా చాలా సేపు వెయిట్ చేయాల్సిన అవసరం ఏర్పడుతుంది. ఈ స్టేషన్ల దగ్గర కూడా ఇప్పుడు ఏవైతే ప్యాసింజర్ రైళ్లు ఉన్నాయో అక్కడ గంటల తరబడి కూడా వెయిట్ చేయాల్సిన అవసరం ఏర్పడుతుంది. దీంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. సికింద్రాబాద్ నుంచి ముంబైకి వెళ్ళేటటువంటి ఏదైతే రైల్వే మార్గం ఉందో అది కేవలం ఒక లైన్తోని గత 50-60 సంవత్సరాలు కొనసాగుతూ ఉంది. అదే పాత పద్ధతుల్లో రైళ్లు నడవడం వల్ల ప్రయాణం చేసినటువంటి ప్రజలు తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడతా ఉన్నారు. అంతేకాకుండా ఈరోజు డబల్ లైన్ లేకపోవడంతో వచ్చేటటువంటి ఒకే వేలోనే అప్ అండ్ డౌన్ రౌలకి రైళ్లు ఏవైతే ఉన్నాయో దానికి ఇబ్బంది కలుగుతూ ఉంది. కాబట్టి ప్రజల సౌకర్యార్థం రైల్వే స్టేషన్లో మౌలిక వసతులు కల్పించి ప్రయాణికులు ఎదుర్కొనే సమస్యలు వెంటనే పరిష్కారం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా గతంలో ఈ మార్గంలో వారానికి 3 గూడ్స్ రైళ్లు మాత్రమే వచ్చేవి. కానీ నిజామాబాద్ పెద్దపల్లి మార్గం అందుబాటులోకి రావడంతో రోజుకు 4 గూడ్స్ రైళ్లు వస్తున్నాయి. ఉన్నది ఒకే ట్రాక్ కావడంతో క్రాసింగ్ పేరుతో ఇతర రైళ్లను ఆపేయాల్సి వస్తోంది. ప్యాసింజర్ రైళ్లు గంట వరకు నిలిపేస్తున్నారు. దీంతో ప్రయాణం మరింత ఆలస్యమవుతోంది. కామారెడ్డిలో డబుల్ లైన్ లేనందువలన బాగా ఇబ్బందులు ఫేస్ చేస్తున్నాం. ట్రైన్స్ కూడా చాలా తక్కువ అవుతున్నాయి. ఎక్స్ప్రెస్ కూడా ఇక్కడ స్టేషన్లో ఆగడం చాలా తక్కువ. ఎక్కడన్నా క్రాసింగ్ వచ్చిందంటే ట్రైన్ వస్తుందంటే 2-3 గంటల సేపు ఎక్కడనో ఊరవుతాల జంగల్లో లేకపోతే ఏం లేని చోట్ల ఆపేస్తున్నారు. అందరు ప్రజలంతా అక్కడ భయాందోళన ఉంటున్నారు. 2-3 గంటలు అక్కడ ఆపినందున ప్రయాణికులకు చాలా ఇబ్బంది జరుగుతున్నది. సిరినాపల్లిలో ప్రమాదం జరిగిన ప్రాంతంలో పూర్తి స్థాయి పనులు చేయలేదు. ఈ మార్గంలో వచ్చే రైళ్లు ఖచ్చితంగా నెమ్మదిగా వెళ్లాల్సిందేనని ఆదేశాలిచ్చారు అధికారులు. దీంతో ట్రైన్ల వేగం తగ్గింది. ఆదివాసీల ఆరాధ్య దైవం నాగోబ ఉత్సవాలకు అంకురార్పణ జరిగింది. నాగదేవతను అభిషేకించే గంగా జలాల కోసం పాదయాత్ర ప్రారంభమైంది. మిశ్రం వంశీయులు తీసుకొచ్చిన జలాలతో పాము పుట్టలు తయారు చేసిన తర్వాత 2018 జనవరి 2వ వారంలో జాతర ఘనంగా ప్రారంభం కానుంది. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కెస్లాపూర్లోని నాగోబ జాతరకు అంకురార్పణ జరిగింది. నాగదేవతను అభిషేకించే గంగా జలాల కోసం పాదయాత్ర ప్రారంభమైంది. 2018 జనవరి 2వ వారంలో నాగోబ జాతర మొదలు కానుంది. వందల ఏళ్ల చరిత్ర ఉన్న ఈ ఆలయంలో 22 గిరిజన తెగల్లోని మెస్రం వంశీయులు మాత్రమే ప్రత్యేక పూజలు చేస్తుంటారు. జాతర సమయంలో మెస్రం వంశీయులు ఎక్కడ ఉన్నా ఇక్కడికి తరలి వస్తారు. నాగోబ జాతరకు ముందు మెస్రం వంశీయులు ఎడ్ల బండ్లపై గ్రామ గ్రామాన ఆనవాయితీగా ప్రచారం చేస్తారు. తర్వాత మెస్రం వంశం నుంచి ఇంటికి ఒకరు నాగోబ ఆలయం వద్ద సమావేశమై గంగా జలాల కోసం పాదయాత్రను ప్రారంభిస్తారు. ఈ పాదయాత్ర 20 రోజుల పాటు సాగుతుంది.
లోకారి గ్రామంలో ప్రత్యేకంగా తయారు చేసిన కుండల్లోనే గంగా జలాన్ని తీసుకొస్తారు. ఇంద్రవెల్లి, ఉట్నూర్, నార్నూర్, జన్నారం మండలాల మీదుగా పాదయాత్ర కొనసాగుతుంది. కలమడుగు వద్ద గోదావరికి ప్రత్యేక పూజలు చేసి కుండల్లో గంగా జలాలను తీసుకొస్తారు. మధ్యలో ఇంద్రవెల్లిలోని ఇంద్రాయి దేవతకు పూజలు చేసి అమావాస్యకు ఒక రోజు ముందు కేస్లాపూర్కు చేరుకుంటారు. కేస్లాపూర్ వెళ్ళిన తర్వాత మర్రి చెట్టు దగ్గర 2 రోజులు ఉంటారు. అక్కడేమో ఒక 2 రోజులు ఉండిన తర్వాత అక్కడ మా తాత ముత్తాతలు ఎవరైనా చనిపోతారు కదా, తూములు అంటాం అన్నట్లు తూమ్, ఆ కారున్ తూమ్ అక్కడ ఇచ్చిన తర్వాత 2 రోజుల తర్వాత పూజలు ఉంటాయి అన్నట్లు. మెస్రం వంశస్థులు గంగా జలాలు ఆహార ధాన్యాలతో అభిషేకాలు నిర్వహిస్తారు. నాగోబా మహాపూజతో ఉత్సవాలు మొదలవుతాయి. ఆలయానికి చేరుకున్న గంగా జలాలతో మెస్రం వంశం ఆడపడుచులు ఆ నీటితో పాము పుట్టలు తయారు చేస్తారు. ఆ జలాలతో నాగోబా ప్రతిమకు అర్ధరాత్రి అభిషేకాలు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. దీంతో తెల్లవారుజాము నుంచి 10 రోజుల వరకు జాతర జరుగుతుంది. ఈ డిసెంబర్ మహిళలో పూసమైన అని అంటాం. అయితే ఈ పూసమైనకి మేము అందరం మా బంధువులు మిత్రులు అందరం కలిసి కెస్లపూర్లో నెల వెంక చూసిన తర్వాత దేవునికి కాలు మొక్కి అక్కడి నుంచి మేమేమో రాయపాస్ చేస్తాం. అక్కడ అందరంతో రాయపాస్ చేసి మాట్లాడి గంగాజలానికి మన అస్తన్మడ దగ్గర పోతాం. అస్తన్మడ వెళ్ళిన తర్వాత అక్కడ గంగాజలాన్ని తీసుకున్న తర్వాత కట్టోడ ఆయన పటాడి వాళ్ళిద్దరేమో వాళ్ళిద్దరితో సహకుటుంబం గంగాజలాన్ని తీసుకుంటారు. గంగాజలాన్ని తీసుకున్న తర్వాత అక్కడ ప్రసాదం అంటే ఒక నైవేద్యం పెట్టి అక్కడ అందరు భోజనాలు చేసి స్నానాలు చేసి పూజలు చేసి ఇక్కడ నుంచి అందరం కలిసి కేసలపూర్కి వెళ్తాం. నాగోబా ఉత్సవాల్లో మెస్రం వంశస్థుల ప్రధాన ఘట్టం భేటీ కార్యక్రమం. మెస్రం వంశీయులు కొత్తగా పెళ్లిళ్లైన ఆడబిడ్డలను నాగోబా దైవానికి పరిచయం చేయడమే ఈ భేటీ ఉద్దేశం. అయితే భేటీకి రాని ఆడవాళ్లకు నాగోబా ఆలయంలో పూజలు చేసేందుకు అర్హత ఉండదు. ఇది ఆనాటి నుంచి ఆనవాయితీగా వస్తోంది. దేశంలోనే గిరిజనుల అతిపెద్ద జాతర, దక్షిణాదిలో మహాకుంభమేళాను తలపించే పండుగ. 2 ఏళ్లకోసారి జరిగే మేడారం జాతరకు 1 కోటి మందికి పైగా తరలివచ్చే భక్తజనం. ఎంతో ప్రాముఖ్యత ఉన్న మేడారం సమ్మక్క సారళమ్మ జాతరను జాతీయ పండుగగా గుర్తించాలని డిమాండ్ పెరుగుతోంది. మేడారం సమ్మక్క సారళమ్మ జాతర దేశంలోనే ఇది అతిపెద్ద గిరిజన జాతర. 2 ఏళ్లకోసారి జరిగే ఈ జాతర 2018 జనవరి 31న మొదలు కాబోతుంది. ఇప్పటి నుంచే అన్ని ఏర్పాట్లు చేస్తోంది రాష్ట్ర సర్కార్. మహాకుంభమేళాను తలపించే ఈ జాతరకు తెలుగు రాష్ట్రాలతో పాటు మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, ఒడిశా, కర్ణాటక, జార్ఖండ్, రాజస్థాన్ రాష్ట్రాల నుంచి ఆదివాసీలు తరలివస్తారు. 1 కోటి మందికి పైగా భక్తులు హాజరవుతారని అంచనా. సమ్మక్క సారళమ్మ జాతరను జాతీయ పండుగగా గుర్తించాలనే డిమాండ్ రోజురోజుకు పెరుగుతోంది. 1996లో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మేడారం జాతరను రాష్ట్ర పండుగగా ప్రకటించింది. 1998లో మొదటిసారిగా రాష్ట్ర ప్రభుత్వం జాతరను నిర్వహించింది. ఇప్పటికీ 2 దశాబ్దాలు దాటినా కేంద్రం జాతీయ పండుగగా గుర్తించకపోవడంపై బాధాకరమంటున్నారు గిరిజనులు. రాష్ట్ర ప్రభుత్వం కోట్ల రూపాయలు కేటాయిస్తున్నా కేంద్రం జాతీయ హోదా కల్పిస్తే మేడారం ప్రాంతాన్ని మరింత అభివృద్ధి చేయొచ్చంటున్నారు. జాతీయ పండుగ కంపల్సరీ కావాలి సార్. ఇవాళ ఇంటర్నేషనల్ నుంచి అంటే అబ్రాడ్ నుంచి కూడా భక్తులు వచ్చి ఇక్కడ మొక్కులు చెల్లించుకుంటున్నారు. కనుక ఇది దేశవ్యాప్తంగా భక్తులందరూ ఉన్నారు. ఎట్లయితే కుంభమేళ అయ్యప్ప స్వామికి ఉన్నారు అదేవిధంగా సమ్మక్క సారలమ్మ కూడా దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా భక్తులు ఉన్నారు. కనుక కంపల్సరీ దీని జాతీయ పండుగ చేయాలని చెప్పి కోరుచున్నాం. గవర్నమెంట్ బాగానే కల్పిస్తుంది కానీ చిన్నప్పుడు చాలా తక్కువ కొన్ని 100,000 మందితో జరిగేది, ఇప్పుడు 1 కోటి మందితో జరుగుతుంది కాబట్టి చాలా బాగా జరుగుతుంది అన్నట్టు. జాతీయ ఫెస్టివల్గా ఏర్పడితే ఇంకా ఎక్కువ ఫండ్స్ వచ్చి మాకు ఇంకా ఎక్కువ నిధులు సమకూరుస్తారని ఆశిస్తున్నాం. మరోవైపు సమ్మక్క సారళమ్మ జాతరను జాతీయ పండుగగా గుర్తించేందుకు కేంద్రంపై ఒత్తిడి పెంచుతోంది రాష్ట్ర ప్రభుత్వం. ఇప్పటికే అధికారులతో రివ్యూ చేసిన డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి కేంద్రాన్ని ఒప్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు చెప్పారు. మేడారం పూజారులను, ఆదివాసీ నాయకులను ఢిల్లీ తీసుకువెళ్లి ప్రభుత్వ పెద్దలతో మాట్లాడిస్తామన్నారు స్థానిక ప్రజాప్రతినిధులు. గిరిజన జాతరను కేంద్రం చిన్నచూపు చూస్తోందంటున్నారు నేతలు. దాదాపు దేశవ్యాప్తంగా 2 సంవత్సరాలకు ఒకసారి జరిగేటువంటి మేడారం సమ్మక్క సారళమ్మ మాఘశుద్ధ పౌర్ణమి రోజు
ఐదు రోజులు జరిగే జాతరకు దాదాపు 1 కోటి మంది భక్తులు మన దేశం ఇతర దేశాల నుంచి కూడా వస్తున్నారు. ఇంత పెద్ద జాతరని కేంద్ర ప్రభుత్వం ఎందుకు గుర్తించడం లేదు? ఢిల్లీ తీసుకుపోయేటానికి వాళ్ళందరూ రావాలి. సమ్మక్క పూజారి రావాలి, సార్లమ్మ పూజారి రావాలి, పగడిద్ది పూజారి రావాలి, గోవిందరాజు పూజారి రావాలి. వీటితో పాటు వాళ్ళ ప్రజాప్రతినిధులను కూడా తీసుకొని రమ్మని నేనే తీసుకపోతే ఎవరి దగ్గర ఒక రూపాయి వాళ్ళని ఖర్చు పెట్టని వాళ్ళని ఎట్లా తీసుకుపోతున్నాం? మళ్ళీ వాళ్ళను వరంగల్కి అదేవిధంగా తీసుకొచ్చి వాళ్ళకి ఇస్తా. రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని కోట్లని పెట్టగలుగుతుంది? కేంద్ర ప్రభుత్వం ఎందుకు గిరిజనుల మీద ఇంత చిన్న చూపు ఎందుకు చూస్తుంది? మేడారం జాతర ప్రారంభమయ్యేలోపు జాతీయ హోదాపై కేంద్రం నిర్ణయం తీసుకోవాలంటున్నారు భక్తులు. నాలుగేళ్లలో దేశంలోనే ధనికులుగా గొల్ల కుర్మలు, సంక్షేమ భవన్ శంకుస్థాపనలో సీఎం కేసీఆర్. రాష్ట్రంలో అన్ని ఆలయాల అభివృద్ధి, సిద్దిపేటలో మంత్రి హరీష్ రావు టూర్. రికమెండేషన్తో వస్తే 5 ఏళ్లు నిషేధిస్తాం, గ్రామీణ ప్లేయర్లను ప్రోత్సహిస్తామన్న వివేక్. జోరందుకున్న తెల్ల బంగారం అమ్మకాలు, పెద్దపల్లి వ్యవసాయ మార్కెట్లో రికార్డ్ ధర. ఆలయాల్లో ముక్కోటి ఏకాదశి సందడి, బారులు తీరిన భక్తులతో భారీగా రద్దీ. ఇవి తెలంగాణ అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ V6 న్యూస్.